మూర్మూర్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్, సీఎంలు శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితర ఉన్నతాధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస ఏర్పాట్లు చేశారు. ఆమె 23వ తేదీన తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. పార్లమెంట్ శీతాకాల